వెల్కమ్ టు బీకేఆర్ న్యూస్. కండలేరు జలాశయాన్ని పరిశీలించిన కలెక్టర్ చక్రధర్ బాబు ఈ సందర్భంగా జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యాన్ని ఆయన పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. సోమశీల జలాశయం నుంచి కండలేరుకు ప్రతిరోజు వస్తున్న నీటికి సంబంధించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే కండలేరు జలాశయం నుంచి చెన్నై పూండి రిజర్వాయర్కు విడుదలవుతున్న నీటి లెక్కలు పరిశీలించారు. సోమశీల జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటిని ఉపయోగించుకుని కండలేరు జలాశయాన్ని పూర్తి స్థాయిలో నింపాలని సూచించారు. సోమశీల డ్యాం నుంచి కండలేరు జలాశయానికి నీటిని తీసుకొచ్చే ప్రధాన కాలువ సామర్థ్యం పెంపు వంటి విషయాలపై అధికారులతో కలెక్టర్ చర్చిస్తున్నారు. అంతకుముందు సానాయపాలెం చేరుకుని చెత్త నుంచి సంపద సేకరించే కేంద్రాన్ని పరిశీలించారు. కంబాలపల్లి సచివాలయాన్ని తనిఖీ చేసి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈరోజు రిజర్వాయర్లో 51 TMC నీరు నిల్వ చేయడం జరుగుతుంది. ఇది జలాశయం మనం కన్స్ట్రక్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు హైయెస్ట్ వాటర్ ఉంటుంది. సో చాలా సంతోషకరమైన అంశం. అలాగే దీన్ని మరింతగా స్టోరేజ్ కెపాసిటీ తగ్గట్టుగా యూటిలైజ్ చేసుకోవడానికి ఏర్పాటు చేస్తుంది. ఈ సంవత్సరం 60 TMC వరకు పెట్టాలనేది మన ముఖ్య ఉద్దేశం. అటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఇటు రెవెన్యూ, అలాగే అగ్రికల్చర్ అందరూ సహకారంతో 6.5 సంవత్సరాలన్నీ కూడా పరిష్కారం చేసుకొని త్వరలోనే ఈ 60 TMC వాటర్ పెట్టాలని. ఈ వాటర్ అంతా కూడా మన నెల్లూరు జిల్లా రైతాంగానికి, అలాగే నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో ఉన్న పట్టణ ప్రజల యొక్క సాగునీటి అవసరాలకు, అలాగే అటు చెన్నై పట్టణానికి డ్రింకింగ్ వాటర్ కోసం యూటిలైజ్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో ఈ 3 అంశాల్లో అంటే ఇరిగేషన్లోను, మన 2 జిల్లాల్లో ఉన్న డ్రింకింగ్ వాటర్కి, అలాగే చెన్నై డ్రింకింగ్ వాటర్ కూడా పూర్తి స్థాయిలో వాటర్ ఇవ్వడానికి అన్ని అవకాశాలు కూడా ఉన్నాయి. మేము తగ్గట్టుగా ఇరిగేషన్ శాఖ డిపార్ట్మెంట్ అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ ప్రాజెక్ట్ ఎస్సీ గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. అలాగే వచ్చే ఫెడ్ వాటర్స్ కూడా సంవత్సరం నుంచి ఇప్పుడు కృష్ణా వాటర్స్ అన్ని కూడా మనం ఎప్పటికప్పుడు రిసీవ్ చేసుకుంటూ వాటిని మానిటర్ చేసుకున్నాం. 2 ప్రాజెక్ట్స్లోనూ ఎప్పుడూ లేనంతగా వాటర్ని ఎక్స్ప్లోర్ చేస్తూ దాని ద్వారా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకుంటా కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. అటు రివర్ సిస్టంలోను, కెనాల్ సిస్టంలోనూ, ఇక్కడక్కడ పెట్రోలింగ్ కూడా ఇంప్రూవ్ చేస్తున్నాం. నెంబర్ ఆఫ్ పర్సన్స్ని రిక్రూట్ చేసుకొని ఎస్డిఆర్ఎఫ్, రెవెన్యూ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఎప్పటికప్పుడు ఈ బండ్స్ అన్నీ కూడా మానిటర్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు లేవు, అలాగే రావు కూడా. కాన్ఫిడెంట్గా మనం మొన్న వచ్చిన ఫ్లడ్ని కూడా హ్యాండిల్ చేయాలి. ఇది ఆల్మోస్ట్ 2.3 lakh cubic మనం ఫ్లడ్ని రిసీవ్ చేసుకోవడం, ఎప్పటికప్పుడు అది రిలీజ్ చేసుకో, ఎక్కడ కూడా మైనర్ సంఘటనలతో పాటు రిలీఫ్ అవసరమైన చోట్ల క్యాంప్స్ ఓపెన్ చేయడం జరిగింది. అటు నెల్లూరు పట్టణంలో కానీ, అలాగే ఆకుపూర్ డివిజన్లోనూ కొన్ని చోట్ల రిలీఫ్ క్యాంప్స్ పెట్టి ప్రజలకి వెంటనే అక్కడ తరలించి కొన్ని రోజుల పాటు భోజనాలు పెట్టి ఏర్పాట్లు చేశాం. ఏదైనా ఈ ఫ్లడ్ సిచ్యువేషన్ని చక్కగా హ్యాండిల్ చేసినందుకు జిల్లా యంత్రాంగం తరఫున ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు, పోలీస్ శాఖకు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్కు, ఎస్డిఆర్ఎఫ్ బృందాలకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి సేవలు ఖచ్చితంగా అభినందనలు. అలాగే రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలు జరుపుకుంటా ప్రాపర్గా బ్లడ్ ప్రిపరేషన్, బ్లడ్ మాన్యువల్ ప్రిపరేషన్ కూడా చేస్తున్నాను. ఎప్పుడైనా వరద వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు, ఇన్ఫ్లోస్ పెరుగుతున్నప్పుడు గేట్స్ ఎలా ఆపరేట్ చేసుకోవాలి, ఎంత మనం వాటర్ యూజ్ చేసుకోవాలి, ఏ లెవెల్లో ఏ గ్రామాల్లో ఎఫెక్ట్ అవుతుంది, ఎన్ని కుటుంబానికి మనం తరలించాల్సిన అవసరం ఉంటుంది, ఇవన్నీ కూడా నిర్దిష్టంగా ప్రణాళికబద్ధంగా తయారు చేసుకుని ముందుకు వెళ్ళడానికి సంసిద్ధం అవుతున్నాం. అలాగే డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ కూడా దానికి అనుగుణంగా అప్డేట్ చేయడం జరుగుతుంది.